సీలర్ పవర్ ప్రాజెక్టు బీఆర్ఎస్ వల్లే కోల్పోయినాం, దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. జీవన్ రెడ్డి పాప ముసలాయనకు ఏజీ మీద పడ్డాక మధ్యస్థిమితం సరిగ్గా లేనట్టుంది. ఈ మధ్యలో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈయన ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈయనకు ఇప్పుడు మంత్రి పదవి కావాలి, ఈయనకు మంత్రి పదవి కావాలి. ఆ మంత్రి పదవి కోసము ఏది పడుతుంది మన కూడా కట్టడే ఏదేదో మాట్లాడి రైతు బంధు మీద మాట్లాడిండు. ఇప్పుడు పాపం ఆడ జగిత్యాలలో మనం చూసినాం కదా, జగిత్యాలలో అక్కడ వీధి వ్యాపారులు ఏం పాపం చేశారు, చిరు వ్యాపారులు వారు వాళ్ళ మొత్తం అన్నీ ఎత్తేసిండు. ఎందుకంటే ఆ జగిత్యాల టౌన్లో ఆయనకు ఓటు వాళ్ళేదంటే మూడో ప్లేస్ పోయినాడు టౌన్లో. బీజేపీకి బీఆర్ఎస్కు అడ్డాడ మూడో ప్లేస్లో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ దుకాణాలన్నీ ఎత్తేసారు. వాళ్ళ ఆ బయట ఆ లేడీసే చెప్తున్నారు, ఆ జెంట్సే చెప్తున్నారు క్లియర్గా. సో కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక ప్రయత్నం అనమాట, ఒక డ్రామా ఇదంతా. సో కాబట్టి ఏదో ఏదో మాట్లాడి ఏదో ఒక పేపర్లో వాడితే మాకు మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి అది ఉన్నట్టుంది. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు.